హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలాగే సిలబస్ గురించి క్లియర్గా తెలుసుకుందాము సిలబస్ మొత్తం అన్ని టాపిక్స్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి నేను మీకు ఇక్కడ క్లియర్గా వివరిస్తాను సో ఒకసారి చూసేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్జిటి సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది నేను ఆల్రెడీ మొన్న చెప్పాను బట్ మరొకసారి చూసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్లో మాది మనం ఇది కంప్లీట్ ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంటుంది వీడియో అంతని లెంగ్తే ఉండదు సో టూ అండ్ హాఫ్ అవర్స్ మనకి ఎగ్జామ్ ఉంటుందండి సో చూసుకోండి ఎయిటీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఎయిటీ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్ వచ్చేసరికి హాఫ్ మార్క్ అనేది మనకు వస్తుంది సో ఎస్జిటి వాళ్ళకి పార్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పదహారు క్వశ్చన్స్ అలాగే ఎనిమిది మార్కులకి కండక్ట్ చేస్తారు పేపర్ టూ వచ్చేసరికి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎనిమిది క్వశ్చన్స్ ఎనిమిది క్వశ్చన్స్ నాలుగు మార్కులు పార్ట్ త్రీ ఎడ్యుకేషన్ సైకాలజీ పదహారు క్వశ్చన్లు ఎనిమిది మార్కులు చూసుకోండి ఒకవేళ ఇది మీకు క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటే మీ వీడియో క్వాలిటీ పైన త్రీ డాట్స్ అదే సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళి వీడియో క్వాలిటీ పెంచుకోండి నెక్స్ట్ పార్ట్ ఫోర్ వచ్చేసరికి లాంగ్వేజ్ అండి మీరు ఏ లాంగ్వేజ్ ఎంచుకుంటే ఆ లాంగ్వేజ్ అనేది ఎంచుకోవచ్చు ఇక్కడ తెలుగు ఉర్దూ హిందీ తమిళ్ ఒరియా కన్నడ సాంస్క్రిత్ ఈ లాంగ్వేజెస్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి చాలామంది ఇంగ్లీష్ అడుగుతున్నారు రెండు ఇంగ్లీష్ ఎంచుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వలేదండి ఆప్షనల్ అనేది తెలుగు ఉర్దూ హిందీ తమిళ ఒరియా కన్నడ ఆర్ సాంస్క్రిట్ ఇవి మాత్రమే ఇచ్చాడు ఇందులో ఏదో ఒకటి ఎంచుకోమని ఇచ్చాడు కాబట్టి మీరు రెండు ఇంగ్లీష్ ఎంచుకోవడానికి అవ్వదు నెక్స్ట్ ఇది వచ్చేసరికి పదహారు క్వశ్చన్స్ కంటెంట్ అలాగే ఎనిమిది మార్కులకి అలాగే మెథడాలజీ వచ్చేసరికి ఎనిమిది క్వశ్చన్స్ నాలుగు మార్కులు ఓకేనా తర్వాత పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ వచ్చేసరికి లాంగ్వేజ్ టూ మనకు వచ్చేసరికి ఇంగ్లీష్ తీసుకోవాలి పదహారు క్వశ్చన్స్ ఎనిమిది మార్కులు సో చూసుకోండి మెథడాలజీ వచ్చేసరికి ఎనిమిది క్వశ్చన్లు నాలుగు మార్కులు ఓకేనా నెక్స్ట్ పార్ట్ సిక్స్ పార్ట్ సిక్స్ మ్యాథమెటిక్స్ కంటెంట్ పదహారు క్వశ్చన్లు ఎనిమిది మార్కులు మెథడాలజీ ఎనిమిది క్వశ్చన్లు నాలుగు మార్కులు సైన్స్ కూడా సేమ్ పదహారు క్వశ్చన్లు ఎనిమిది మార్కులు ఎనిమిది క్వశ్చన్లు నాలుగు మార్కులు సోషల్ వచ్చేసరికి సేమ్ పదహారు క్వశ్చన్లు ఎనిమిది మార్కులు ఎనిమిది క్వశ్చన్లు నలభై నాలుగు మార్కులు సో నూట అరవై క్వశ్చన్స్ ఎనభై మార్కులు అదే ఎస్ఏ వాళ్ళు అయితే మీరు ఎస్ఏ వాళ్ళు అలాగే లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి ఏమంటే మనకి ఎడ్యుకేషన్ సైకాలజీ ఇక్కడ వరకు అన్ని క్వశ్చన్స్ మార్కులు కంప్లీట్గా సేమ్ ఉంటాయి నేను ఒకసారి మీకు చెరిపేసి చెప్తాను చూడండి సో ఇవన్నీ కూడా మనకి సేమ్ ఉంటాయి మిగతా ఏదైతే కంటెంట్ ఉందో ఆ మొత్తం కంటెంట్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎస్ఏ వాళ్ళకి అలాగే ఎల్పి వాళ్ళకి అన్నీ కూడా మీకు ఇక్కడ జనరల్ నాలెడ్జు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను అలాగే ఎడ్యుకేషన్ సైకాలజీ ఇవి సేమ్ మార్కులు ఉంటాయండి మిగతా అన్ని మార్కులకి కూడా మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఎంచుకుంటారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి కంటెంట్ అండ్ ప్యాటగాజీ మార్కులు అయితే ఉంటాయి ఓన్లీ ఇది మాత్రమే మీకు చేంజ్ అయి ఉంటుంది సో మనము ఎగ్జామ్ సిలబస్ మీద కూడా మనకి క్లారిటీ ఇచ్చారు మనకి గవర్నమెంట్ అనేది సో ఈ సిలబస్ అనేది పాత ఓల్డ్ సిలబస్ చదవాలా న్యూ సిలబస్ చదవాలా అనేది కూడా చాలామందికి క్లారిటీ లేదు సో వాళ్ళు చెప్పింది ఏంటంటే లాస్ట్ టైం అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అదే ఈ ఇయర్లో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసారు కదా మార్చిలోనే అప్పుడే మనకి ఒక జీవో అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది అంటే సిలబస్ అనేది రిలీజ్ చేసింది ఏదైతే ఆ సిలబస్ ఉందో అదే మనకి ఇప్పుడు కూడా సిలబస్గా ఇస్తారు సో మీరు అదే చదువుకుంటే సరిపోతుంది ఎటువంటి మార్పులు చేర్పులు లేవు అని స్పష్టంగా ఇక్కడ చెప్పారు ఇదంతా మనం చదువుకునే బదులు ఓన్లీ ఇన్ డెప్త్గా నేను మీకు విషయం మీకు క్లారిఫై చేస్తున్నాను సో సిలబస్ అయితే మనకి ఏదైతే రీసెంట్గా రిలీజ్ చేస్తారో ఆ సిలబస్ మీరు చదువుకుంటే సరిపోతుంది ఇంకా క్లియర్గా మనకి కావాలి అంటే మనకి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది బట్ నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్తాను మొన్న ఏదైతే సిలబస్ ఉందో అది మొత్తం తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చెప్తాను సో ఇక్కడ మీరు చూసుకుంటున్నారు కదా సో ఇది మొత్తం ఎస్జీటీ సిలబస్ అండి నేను టెన్ టెన్ సెకండ్స్ ఒక్కొక్క స్క్రీన్ని ఉంచుతాను ఇక్కడ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా ఈ పీడిఎఫ్ మొత్తాన్ని నేను అక్కడ ఎస్జీటీ వాళ్ళకి ఎస్ఈ వాళ్ళకి ఎల్పి వాళ్ళకి మీకు పీడిఎఫ్ అక్కడ పెడతాను మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వాలి ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ అయితే మారుస్తున్నాను ఒక్కొక్క స్లైడ్ కూడా మీరు వీడియో పాజ్లో పెట్టుకొని మీరు ఇక్కడే రాసుకుంటాము అంటే రాసుకోండి లేదు మేము టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుంటామంటే ఆ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ అలాగే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఈ ఛానల్ ఛానల్స్ లింక్స్ ఉంటాయి లేదు మనకి టెలిగ్రామ్ ఓపెన్ కాలేదు అంటే టెలిగ్రామ్ ఓపెన్ చేశాక రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ రెండు గ్రూప్స్ ఇవన్నీ కనిపిస్తే మూడింటిలో జాయిన్ అయిపోయి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి అలాగేనా అండ్ అలాగే డిఎస్సికి సంబంధించి కొత్త క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఎగ్జామ్స్ అయితే టెట్ అవ్వలేదు అందుకే వెయిట్ చేయండి మేడం గారు అండి కొంతమంది అన్నారు సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను బట్ ఇంకొక టూ త్రీ డేస్లో అయితే నేను మీకు ఖచ్చితంగా క్లాసెస్ స్టార్ట్ చేసేస్తాను సో ఈసారి మీకు బిట్స్ రూపంలో కాకుండా క్లాస్ ప్లట్ క్లాస్ ప్లస్ బిట్స్ రూపంలో అయితే నేను మీకు కండక్ట్ చేస్తూ ఉంటాను సో ఒక్కొక్క స్లైడ్ మీరు చూసుకోండి మీకు ఇక్కడ ఫైవ్ టు టెన్ సెకండ్స్ అయితే ఒకసారి నేను ఇక్కడ పెడుతూ ఉంటాను సో మీ అందరికీ కూడా క్లాసెస్ కూడా కంప్లీట్ చేస్తాను మ్యాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కనీసం అవైనా సరే మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు మనకి ఖచ్చితంగా ఏవైతే మనం నేను మీకు ప్రీవియస్ బిట్ చెప్తూ క్లాస్ చెప్తూ ప్రాక్టీస్ బిట్స్ కూడా చెప్పాలి అనే ఆలోచనతో ఉన్నాను సో మీకు కావాలి ఖచ్చితంగా అంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి అవుతుంది సో ఇదంతా మీకు నేను చెప్తే ఇప్పుడు టైం వేస్ట్లా ఉంటుంది కదా సో అందుకే నేను మీకు ఇలా స్క్రీన్ చూపిస్తున్నాను సో మీరు స్క్రీన్ మీద టచ్ చేసి ఆఫ్ చేసి వీడియోని మీరు అలాగే చదువుకోండి లేదు అంటే మన టెలిగ్రామ్ ఓపెన్ చేసి పీడీఎఫ్ అయినా సరే డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఎస్జీటీ వాళ్ళకి కావాలంటే ఎస్జీటీ పీడీఎఫ్ పెట్టండి టెలిగ్రామ్లో అని పెట్టండి లో ఎస్ఏ వాళ్ళకి కావాలంటే మీ సబ్జెక్ట్ మీ లాంగ్వేజ్ లేదా మీ సబ్జెక్ట్ అక్కడ పెట్టి మెన్షన్ చేసి ఎస్ఏ ఎస్ఏ వాళ్ళకి కూడా కావాలి అని చెప్పండి సో నేను ఖచ్చితంగా అయితే నేను మీకు చేస్తాను ఓకేనా అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో సిలబస్ మీద కానీ ఇంకా మన ఇంకా ఏమైనా మీకు డౌట్స్ డిఎస్సి మీద కానీ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను దానికి సంబంధించి మీ వీడియో మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ మీ కామెంట్స్ చదువుతాను దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అన్నీ మనకు సంబంధించి ఎడ్యుకేషన్ వినండి ఇన్స్టాగ్రామ్ కూడా అక్కడికి నేను ఎడ్యుకేషన్ మాత్రమే చేస్తున్నాను మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని క్లాసెస్ ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వాలి మీ సపోర్ట్ లేకుండా నేనైతే అస్సలు ముందుకు వెళ్ళలేను అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ప్లేలిస్ట్లు కూడా ఏవైతే న్యూగా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానో వాటికి సంబంధించి మాత్రమే ప్లే ప్లేలిస్టులు నేను ఆల్రెడీ పెట్టాను సో ఆ ప్లేలిస్ట్లు కూడా మన ఛానల్ ఓపెన్ చేస్తే మీకు ప్లేలిస్ట్లు క్లియర్గా కనిపిస్తాయా ప్లేలిస్టులు మీరు చూసుకొని చక్కగా చదువుకుండమ్మా ఓకేనా సో ఇంగ్లీష్కి సంబంధించి దీన్ని తెలుగులో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను అందుకు ఇక్కడ మీకు మళ్ళీ ఇంగ్లీష్ అయితే నేను మీకు ఇలా పెడుతున్నాను సో ఇది మనకి ఎస్జిటికి సంబంధించిన సిలబస్ ఎస్ఏ వాళ్ళకి కూడా మీకు పెడతాను ఎస్జీటీ వాళ్ళకి కూడా పెడతాను మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ బై ఫ్రెండ్స్